Hey!
ఏసీడీ బిల్లుల రద్దుకు పోరాటం సాధించాము. ఇది కూడా రద్దయ్యే వరకు కూడా జగిత్యాల
ధర్నా ప్రతి ఒక్కరు కూడా పోరాడాలని రైతులకు న్యాయం చే న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ బంగారు తెలంగాణ చేస్తున్నాడు కేసీఆర్ గారు ఈ రోజు కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నాడు కేసీఆర్ సంతోషం కళ్ళునేటువంటి వారికి కళ్ళు తెరుస్తుందో సంతోషం సంతోషం కానీ నువ్వు కళ్ళు చూడాలని కబోర్ని కేసీఆర్ ఏపీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా గౌరవనీయ అన్న జీవన్ రెడ్డి గారి యొక్క అనుమతుల్ని ఆరోపణ చేస్తా ఉన్నాను నీ వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో నీ వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో నిరంతరం విద్యుత్ వాడుతున్నావే అది ప్రజల సొత్తు దానికి విద్యుత్ బిల్లు కడుతున్నావు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది అంతేకాకుండా ఈ యొక్క సిద్ధిపేట ఏదైతే ఉందో సిద్ధిపేట దాదాపు సగం కిసాన్ పైగా విద్యుత్ ఛార్జీలు పెంచి ఆలో కడతలేరు విద్యుత్ వినియోగదారులు వాడుకుంటారు తప్ప ఛార్జీలు పెంచలేదు అలా కడలేరు అంతేకాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నారో ఆ ఇండస్ట్రీలు అందరూ కూడా మరి ఈ యొక్క విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేస్తా ఉన్నారు దానిపైన దృష్టి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇంకో ఆరోపణ చేస్తా ఉన్నాను ఆరోపణ కాదు నిజం ఎప్పుడైనా కేసీఆర్ నువ్వు టెండర్ పిలిచినావా పిలిచినప్పటికి కూడా ఎవరు పిలిచినావా తక్కువ రేటుకి వస్తే తక్కువ కోడేస్తే వాళ్ళకి ఇవ్వకుండా నీకు కమిషన్ ఇచ్చాడు కంపెనీకే మరి విద్యుత్ ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేసిన సోదరులారా ఏది ఏమైనా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్నటువంటి రోజుల్లో ఇదే గడ్డ మీద అనేక పోరాటం చేశాం అనేకమైన పోరాటం చేశాం ఆనాడు ఎన్టీ రామారావు గారు దించేటువంటి ఘనత కూడా ఇదే గడ్డ తక్కింది రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ కూడా దించే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం సోదరులారా అది ఎవరికి కూడా కనబడతలేదు మా సోదరులకి ఎందుకంటే దాన్ని కూడా మీరు చూడాలి మరి కరెంటు బాధలైతే మా గృహిణీలు మరి ఎక్కడికి వస్తున్నారంటే వెనకదా దీపాలు ఉంటుండే అంటే ఒక 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద చిన్న చిన్న గుడి దీపాలు గ్రామాలలో అప్పటికి ఇంకా అన్ని గ్రామాలలో కరెంటు రాకపోతే మరి ఈ రోజు మళ్ళీ కరెంటు పెట్టుకోవాలంటే భయపడి మరి ఆ గుడి దీపాలలో పోయే పరిస్థితి వస్తుంది మరి సిలిండర్లు కూడా అదే పరిస్థితి మరి మోడీ ప్రభుత్వం ఏమో కట్టెలు పట్టుకొచ్చుకునే పరిస్థితి వేస్తే మరి కేసీఆర్ ఏమో మరి గుడి దీపాలలో పోయి మరి రైతులు మూటలు కొట్టుకొని యాతలు వేసుకొని ఎన్నంతో రాత్రి కొట్టుకున్నారు మరి ఆ రకంగా చేసేదానికి ముందర ఉన్నట్టున్నారు మరి ఒక వాళ్ళ ప్రగతి భవన్ కు వాళ్ళ మినిస్టర్ల ఆఫీస్ లకు తప్ప మరి ఎక్కడికి కూడా కరెంట్ ఉండదు ఏ రైతులకు కరెంట్ ఉండదు ఏ గ్రామాలలో కూడా కరెంట్ ఉండదు గుర్తు పెట్టుకోండి మీరు దేనికి బాగుతారంటే రేపటి నుంచి మనం ఇంత కూర్చున్నా నిలవట మరి మనం రెండు పూటల అన్నం తిన్నా మీరు అన్నం తిన్నదానికి కూడా ఒక 200 రూపాయలు కట్టాలని చెప్తారు అంటే దీని మధ్య అర్థం చేసుకోండి ఏ రకంగా బాధి ఎన్ని కోట్లు సంపాదించుకొని ఎంత పెట్టుకున్నామని చూసుకోవాలి మరి రైతుల సమస్యలను మరి మహిళల సమస్యలను మరి కుటుంబాలను మరి ఎట్లా వెళ్ళదీసి మరి వాళ్ళకు సపోర్ట్ గా ఉందామని మరి ఎప్పుడు కూడా ఆలోచించలేదు అది ఒక్కటి ఆలోచన చేసింది ఎవరు అంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి మరి తెలంగాణలో కరెంటు లేకుండా చేసిన దరిద్రుడు మరి తీసుకొచ్చి పెట్టిన జయశంకర్ గారికి నేను నిజంగా చెప్తున్నా జయశంకర్ గారికి ఈ రోజు వరకు బతికి ఉంటే వాళ్ళు నిజంగా ఇవాళ మానసికంగా ఆత్మహత్య చేసుకొని ఉంది కావచ్చు అంటే ఇబ్బందిగా అంటే ఇంతమంది ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు ఎన్నో కుటుంబాలు ఇవాళ సర్పంచుల ఆత్మహత్యలు మరి ప్రతి ఒక్క మహిళల ఆత్మహత్యలు ఇట్లాంటి మహిళల మీద జరుగుతున్న అత్యాచారం తెలంగాణ కొరకు కష్టపడి తెలంగాణ రావాలని కోరుకొని ఈ కేసీఆర్ చేతులు పెట్టినందుకు మానసికంగా మెంటల్ గా మరి ఆత్మహత్య చేసుకుంది కావచ్చు మరి నిజంగా బ్రతుకుండే విద్యుత్ సంబంధించినటువంటి ఒక రెండు ప్రధాన అంశాలు ఒకటేదింటున్నదో మన గృహ అవసరాలకు విద్యుత్తు కనెక్షన్ పొందే సమయం లోపల కేవలం మనం వినియోగించుకునేటటువంటి ఒక విద్యుత్తు లోడును పరిగణలోకి తీసుకొని ఆ లోడ్ డెవలప్మెంట్ ఛార్జ్ తో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ 200 రూపాయలు ఏదో చెల్లించే విధంగా మన గృహ అవసరాలకు విద్యుత్ అనుమతి పొందడం జరుగుతుంటుంది ఒకవేళ మనం వినియోగించుకునేటువంటి ఒక విద్యుత్తు 1 కిలోవాట్ లోడుకు అనుమతి పొందితే ఒకవేళ ఆ 1 కిలోవాట్ కంటే అదనంగా విద్యుత్ వినియోగించుకున్నప్పుడు అదనంగా వినియోగించుకున్న విద్యుత్తు అది ఏ మేరకు వినియోగించుకోవడం జరుగుతుంది దాని పరిగణలో తీసుకొని ఏదైతుందో ఈ అదనపు లోడ్ వినియోగానికి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ ఛార్జ్
ఇంతవరకు విద్యుత్ షాక్ ఏ విత్తుందో వినియోగదారుల నుండి మరి సేకరణ చేయడం జరిగింది. అంటే వాస్తవంగా ఈ కన్సంప్షన్ డిపాజిట్ మనం వినియోగించుకునేటువంటి ఒక విద్యుత్ వినియోగానికి సంబంధించిన డిపాజిట్ అనేది మనం అనుమతి పొందం పోయేటువంటి ఒక విద్యుత్ కనెక్షన్ లో అది పొందుపరచలేదు. మనం విద్యుత్ శాఖతోని విద్యుత్ వినియోగదారునికి ఇది ఒక ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా ఏదైతుందో మనం వినియోగించుకునేటువంటి విద్యుత్ లోడ్ డెవలప్మెంట్ కు ఒక అంశం, సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఇంకొక అంశం. ఈ రెండింటిని మాత్రమే అందులో చేర్చింది. ప్రధానంగా వినియోగించుకునేటువంటి ఒక లోడ్ కు అనుగుణంగా మనం అదనపు డెవలప్మెంట్ ఛార్జ్ ఆల్రెడీ చెల్లిస్తున్నాం. సెక్యూరిటీ డిపాజిట్ ఆల్రెడీ చెల్లింపు చేయబడి ఉన్నది. అంటే అందులో పొందుపరచినటువంటి ఒక అంశం ఏదైతుందో కన్సంప్షన్ డిపాజిట్. ఆ కన్సంప్షన్ డిపాజిట్ పొందుపరచలేకపోవడమే కాకుండా దానికి ఇప్పుడు ఒక ముద్దు పేరు ఏం పెట్టిందంటే అడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్. అంటే మనం అదనంగా వినియోగించుకునేటువంటి కన్సంప్షన్ డిపాజిట్. అసలు కన్సంప్షన్ డిపాజిట్ లేనప్పుడు అదనంగా వినియోగించుకునే కన్సంప్షన్ అనే అంశం తెర మీదకి ఎక్కడికి వస్తుందా? ఇది కేవలం ఏదైతుందో గృహేతర అవసరాలు, పరిశ్రమలే కానివ్వండి, కొన్ని సందర్భాలలో గృహ అవసరాలకు సంబంధించి కూడా 300 యూనిట్ల పైబడి వినియోగించుకునేటువంటి వినియోగదారులపై నుండి కూడా ఈ కన్సంప్షన్ డిపాజిట్ సేకరింపజేయడం జరిగింది. ఈ 300 యూనిట్ లోబడి ఉన్నట్లు వినియోగదారుల నుండి ఈ కన్సంప్షన్ డిపాజిట్ సేకరింప చేయలేకపోవడానికి కారణం ఏంటంటే 300 యూనిట్ల కంటే లోపు వినియోగించుకునేటువంటి విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా నిరుపేద వర్గాలు. మా ముస్లిం సోదరులు ఈ విధంగా నిరుపేద వర్గాలు కాబట్టి వాళ్ళ భారం వేయకూడదు అనే ఒక భావనతోని ఈ కన్సంప్షన్ డిపాజిట్ అనేది 300 యూనిట్ లోపు వారికి అది అందులో పొందుపరచడం జరగలేదు. ఇవాళ విద్యుత్ శాఖ వాళ్ళ అసమర్థతతోని, విద్యుత్ శాఖ కేవలం వాళ్ళ అసమర్థతతోని తప్పుడు ఆలోచన విధానంతోనే దిగుతుందో, ఇలా నష్టాల ఊబిలో పేరుకపోవడంతో అందులో వెలికి రావడానికి ఎదుగుతుందో, ఇలా పేద ప్రజలను ఇలా మనం అవకాశంగా ఎంచుకొని పేద ప్రజలపై భారం వేసే విధంగా ఈ అదనపు కన్సంప్షన్ డిపాజిట్ తెర మీద పట్టుకొచ్చిందని చెప్పారు. ఒక 100 యూనిట్ల విద్యుత్ కాలుస్తే వాళ్ళని 2 అదనపు కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పని ఒక 1000 రూపాయలు, 2000 యూనిట్ల కాల్చినట్టయితే 3500 రూపాయలు, 300 యూనిట్ల కాల్చినట్టయితే దాదాపు 7000 రూపాయలు ఏదైతుందో కన్సంప్షన్ డిపాజిట్ రూపేళ మనం వసూలు చేస్తారు తలబెడుతుందని చెప్పారు. ఇది కేవలం విద్యుత్ శాఖ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి మన సాధారణ నిరుపేద వినియోగదారులను మన అస్త్రంగించుకోవడం అని చెప్పారు. మరి ఇదే సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయని చెప్పారు. సన్నాయి నొక్కులు అని చెప్పంటున్నాం ఎందుకంటే బాబనాయన కాబట్టి ఏదైతుందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయని చెప్పంటున్నాం. మీ గృహ అవసరాలకు ఏదైతుందో 24 గంటలు ఇస్తామని చెప్పారు. అన్నం వ్యవసాయ రంగాన్ని 24 గంటలు ఇస్తామని చెప్పని మేము పేర్కొనలేదని చెప్పంటున్నాం. నీ ముఖ్యమంత్రి నీ టిఆర్ఎస్ నాయకులు ఏదైతుందో రోజు పొద్దున్న లేస్తే అదే పాట, ఇప్పుడు మా సోదరి చెప్పిన అదే పాట ఇంకో పాట లేదు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతాంగాన్ని వ్యవసాయ రంగాల 24 గంటల ఉచిత విద్యుత్ కల్పిస్తున్నటువంటి ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పని ఎవడే మాట్లాడేది? నీ టీఆర్ఎస్ నాయకులు కాదా? నీ చేశారు కాదా అని చెప్పంటున్నాను. ఇలా ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు, ఇలా వ్యవసాయ రంగాల 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతోని మా కంపెనీ నష్టాలలో కూరుకుపోతున్నది. ఈ కంపెనీ 24 గంటల విద్యుత్ సరఫరాతో ఏదైతుందో రైతాంగానికి నష్టాలలో కూరుకుపోతుంటే ఎవడే బాధ్యుడు? నీ ముఖ్యమంత్రి కాదా, నువ్వు కాదా అని చెప్పంటున్నాను. విధానపరమైన నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదా అని చెప్పంటున్నాను. దాన్ని అమలు చేద్దామని పెట్టేటువంటి
chairman and managing director Prabhakar Rao nu kada ani cheppantu nenu meeru mee asamarthatatoni vidyutu shaka rashtrallo appulu bilugo nettabadi 40000 kotla appu 40000 kotla appu ani cheppadu dayache gamaninchandi అడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడు పేదల వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ముఖ్యంగా ఏ తెలంగాణ ప్రాంతం వ్యవసాయ రంగాల విద్యుత్ వినియోగంపై ఆధారపడి సాగు చేస్తున్నారో అటువంటి రైతాంగానికి అండగా నిలవడానికి ఏది ఉందో నేను ఉచిత విద్యుత్ అందింపజేయడం జరుగుతుందని చెప్పని అన్నాడు 9 గంటలు దీనిలో 5 గంటలు రాత్రి 4 గంటలు ఇచ్చేది ఉందో మన రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ నీ లెక్క అధికార ధరలకు కమిషన్ కక్కుర్తికి కొనుగోలు చేసి ఇద్దామని మాకు ఏరాకపోతుండే నానే మాకు ఎత్తుండే కానీ ఏదైతున్నదో 24 గంటలు ఉచిత విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వంపై విద్యుత్ శాఖపై అదన భారం పడేటువంటి అవకాశం ఉన్నది రైతాంగం సమర్థవంతంగా 9 గంటలు విద్యుత్ వినియోగించుకుంటే దినంలో 5 గంటలు రాత్రి 4 గంటలు మన పంటలు సరిపడేటువంటి నాణ్యమైన విద్యుత్తుతో పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పని ఈ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు ప్రభాకర్ రావు గారు మాట్లాడుతున్నారు నీ అసమర్థత గత 6 సంవత్సరాల నుండి మన రాష్ట్రం విద్యుత్ శాఖ అప్రోబిల నెట్టబడటానికి ప్రభాకర్ రావు గారు నువ్వు ఏదైతుందో చైర్మన్ అండ్ ఎండిగా కొనసాగే నైతికత్వం నీకు లేదో చెప్పండి ముఖ్యమంత్రిగా ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దాని లొసుగులు దాని పర్యవసానం ఏ విధంగా ఉండబోతుందో తెలియజెప్పాల్సిన బాధ్యత అధికారులు ఉచిత విద్యుత్ అమలు చేయ తలపెట్టడంతో విద్యుత్ శాఖపై పడేటువంటి ఆర్థిక భారం నువ్వు నిజంగానే విద్యుత్ ఉత్పత్తి సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటే ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో స్వయం విద్యుత్ ఉత్పత్తితో మనం సెల్ఫ్ సఫిషియెంట్ కాదు ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్రం 40% విద్యుత్ ఏదైతుందో ప్రైవేట్ రంగంలో కొనుగోలు చేసి వీళ్ళ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేస్తుందని చెప్పండి కొనుగోలు చేసే ఈ 40% విద్యుత్ ప్రైవేట్ రంగంలో 8 రూపాయల యూనిట్ 9 రూపాయల యూనిట్ అని చెప్పంటున్నా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో కొనుగోలు చేసే విద్యుత్ 8 రూపాయల యూనిట్ తో కొనుగోలు చేస్తున్నా 8 రూపాయల యూనిట్ అని చెప్పంటున్నా దానికి సంబంధించిన ఎనర్జీ సెక్రటరీ అన్నాడు ఇది రాష్ట్రంలో గుజిబండ కాబోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందానికి నేను బాధ్యత కాదోచుకోలేదని చెప్పని ఆయన సంతకం పెట్టాలి అలాంటి ఎనర్జీ సెక్రటరీని శాఖ తప్పించి ప్రభాకర్ సంతకం పెట్టించి ఛత్తీస్గఢ్ తో ఏదైతుందో ఒప్పందం కుదుర్చిందని చెప్పంటున్నాయి వాస్తవాలు వెలిక్కొస్తున్నాయి వాస్తవాలు వెలిక్కొస్తున్నాయని చెప్పంటున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు బకాయిలు 20,000 కోట్ల 20,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పండి ఆ బకాయిలు రాష్ట్రం చెల్లించే లేక నిరుపేద వర్గాలపై భారం వేస్తున్నారని చెప్పండి ఆశ్చర్యకర విషయం ఏంటంటే రాష్ట్రంలో 2 కంపెనీలు ఉంటే ఈ అదనం కందే డిపాజిట్ ఇలా దక్షిణ అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై ఈ భారం లేదు కేవలం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో ఉండేటువంటి ఒక అలాంటి ఉమ్మడి 5 జిల్లాల వినియోగదారులపై మాత్రమే భారం వేస్తున్నారని చెప్పండి ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ అదనపు విద్యుత్ వినియోగం భారం ఏదైతుందో కేవలం 5 జిల్లాలని ఎంపిక చేసుకోవడం లోపల నీ అంతర్యం ఏంటే నార్త్ తెలంగాణ విద్యుత్ వినియోగదారులు మీ అమాయకులు మానే మీ తెలంగాణ బిడ్డలం కాదా అంటున్నా నేను తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ భాగస్వామి కాదా చెప్పంటున్నా నేను మా పట్ల ఈ సమతి తల్లి ప్రేమ ఈ వివక్ష ఎందుకు అని చెప్పంటున్నా నేను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గ్రేటర్ హైదరాబాద్
asal ada mau bintu tuh inyo kunci dan teh itu tuh do ini greater Hyderabad panitia undang itu kok bintu kok tarik lagi pan. Medan jilla, ada KCR pratinja baik tergawat bete medan jilla lede tuh do adalam consumption deposit ledu. Energy Minister Nalagonda Jagadishwar Reddy Andhra ledu. Mana pisol lo? Mana MLA pisol lo? Mana Menteri pisol lo? Mana MLA bade dari lara itu dari lo? Lo ye? Ujud itu ada apa lagi na? Ya ladra ujud itu bahar beda itu do. Ini Telenggara Chennai Todio ke utara Telenggara ujud itu dalamnya bahar beda itu do. Ya ini nizaga le? Ya matro naik tiket apa nagari? Nu petualangan ini baru loh petualangan yang asal dari cerita itu aja partai ini. Rizamaya right bintang lu, gua ikutin Rizamaya right bintang wheel under gak terus jepang. Bela KKR kenapa jila sandar sih suruh kerja ini? Nih soil ya dah? Nih aja prati zaman yang mendek lede itu do, adra wicu do, video gua bahar ledo. Ya lu prati zaman yang cerita itu sirci legali karimna legali. Ia adalah pemimpin tuh ini juga far beda itu tuh, far tuh lah nanti. Nih ke menteri yang korupsi ya naik tiga tuh, nih kurna aja pernah presiden tuh aja far punya. Dan jadi sedih tuh tuh. Ia adalah pemimpin tuh ini juga dipadu lah sedih tuh tuh. Ini tongga jepa. Ini tongga jepa antu lah nelo. Karena KCR visit jepa ya Tokyo ka. Jutupan nomor dua bisnis tulu kesia jutupan aja partona. Purana zaman ini, sunte te, parte te, mana abah hakikat meh dikhrai, abah hakikat meh dikhrai, kesia jutupan aja dede tundo, iwan agama partona aja partona. Deh kesia dede tundo, iya dalam bu winju tu winio gam baharan sambandi chi, iya winio gam dar gula cello biar sausrom ledo aja partona. Eh video kita lo cilm jangan sosrom ni tu jangan patuh ni. Ibarat, Kongres yang jadi china terda. Ibu leh orang jepir mau mitro lu. Ayam panik sih, kalau panik sih, jatuh lagi. Angkat di bawah panik sih, jatuh kau orang jepir. Ila anda pun sahaja pulau ni banyak tertutup lu. Anak Telenggara prantam ni di itu tu biasa orang kan? Yang video tu video kau macam kan guna di. Yang Telenggara lo prata rahita angkat pay, video tu video kau baru pada kurang kau bawaan tu ni. Yang anak UPI chairperson Sonia Gandhi kau rahita kerja partner ni. Kau kena tali laga Telenggara lo prata ni. Kau kena prata macam kan kau baru wahinci. NTPC dawara 4000 megawatt video tu pada cuci. Mana pay ye vidha mana baharam lekunta, 4000 megawatt la vidyut tu, keolah PP agreement tu nedi tu do, mana sarfala 6 vidhanga, ni rasta puru bihar satu lo pundu parus te, ini jatuhnya mana mukjy menteri, ya nota pandam itu mandi la nota pandam itu pak ni pakkalun, telinga la rasta la nota pandam itu mandi belilunre, nota pandam itu mandi unte. Yang ni mandarau itu rendu padar mandarau mega watt matram yang binti tuh pada na mal pada botol macam pan. Inga yang lain na alu mandarau mega watt binti tuh pada na sambandin chip. A binti tuh pada kalau ke mauli ke satu payah, bukai tempo,
చేయలేక ఏదితుందో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ వాళ్ళ దొంగలతో ఏదితుందో మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఏదితుందో భారం మోపుతుందని చెప్పట్లేదు తెలుగు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఉచితంగా కల్పింపజేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిస్తే దీని కాదని యాదాద్రులు ఏదైతుందో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంతో చేపడుతుంది 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అంటే 40000 కోట్ల పెట్టుబడయ్య నువ్వు ఉచితంగా పొందబోయేటువంటి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఇది రాష్ట్ర ప్రభుత్వము 40000 కోట్ల రుణభారాన్ని తెలంగాణ ప్రజానికపై మోపుతూ ఏదైతుందో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టింది అని చెప్పండి అని ఉద్యమ సమయంలో ఏం చెప్పినవా నువ్వు పింటి హెడ్ అంటే ఎక్కడ బొగ్గు ఉత్పాదన ఉంటే అక్కడ పవర్ జనరేషన్ యూనిట్ పెట్టాలి రామగుండంలో బొగ్గు ఉత్పాదన ఉన్నది కొత్తగూడెంలో బొగ్గు ఉత్పాదన ఉన్నది భద్రాచల బొగ్గు ఉత్పాదన ఉన్నది మన బొగ్గును కూడా పెట్టకుండా యాదాద్రి బొగ్గు లేదు ఏం లేదు అక్కడ పోయి పెంచుతుంది ఇక్కడ పెడితే కమిషన్లు రావు ఆడ పెడితే కమిషన్లు వస్తాయి కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకు ఇలా రాష్ట్ర ప్రజాధికారి 40000 కోట్ల అప్పులు ఉందో తెచ్చింది చెప్పండి దానికి ఇటు కేసీఆర్ అటు ప్రభాకర్ రావు గారు చెప్పాలంటు నేను నిన్నటి వరకు ఏదైతుందో నీకు కొద్ది గౌరవం ఉండనే ఇవాళ ఏదైతుందో నీ నిజ రూపం నీ వాస్తవం నీ సన్నాయి నొక్కులు బయటపడ్డాయి కాబట్టి నువ్వు సీఎం ఎండిగా కొనసాగే నైతిక హక్కు ప్రభాకర్ రావు గారు లేదు 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 అని చెప్పాలి విద్యుత్ రంగాన రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ నెట్టబడటానికి కేసీఆర్ ఎంత బాధ్యత ఉంటుందో ప్రభాకర్ రావు కూడా అంతే బాధ్యత అని చెప్పండి వీళ్ళిద్దరితో ఇంకో వకీలు దొరికిందా మా వకీల కోపం అవుతుంది ఇక్కడ ఉన్నా భాస్కర్ రెడ్డి వేయండా ఉన్నాడా ఆయన కోపం అవుతుంది మళ్ళా వకీలు తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసిందని ఓ హైకోర్టు వకీలు శ్రీరంగరావు అని చెప్పారు దొరగారికి ఏదైతుందో ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ అంటే అది న్యాయస్థానం హోదా ఆయన వినియోగదారుల పక్షాన ఆయన నిలబడాలి అటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ ఏదైతుందో శ్రీరంగరావు గారు ఆయన వినియోగదారుల పక్షాన నిలబడవలసింది ఇలా కంపెనీ పక్షాన నిలబడి మీరందరూ ఈ అదనం కందం చెట్టి బాధలు కట్టాలి నేను తీర్పించాలని చెప్పట్లే నీకు అసలు ఎలక్షన్ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ గా కొనసాగే హక్కు ఉన్నదా నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వ పక్షపాతిగా ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వ పక్షపాతిగా కంపెనీ పక్షపాతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావో నీకు ఏమిటి ఎలక్షన్ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ కొనసాగే నైతి హక్కు లేదని చెప్పండి మిమ్మల్ని కరీంనగర్ మాట్లాడి నేను ఈ భారం కేవలం ఉత్తర తెలంగాణకు చెందినటువంటి వినియోగదారులపై ఎందుకు భారం అని చెప్పంటే ఇదే శ్రీరంగంలో ఏం చెప్తారంటే ఇదే మా పాత్రికేయ సోదరులు అడిగారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఏదైతుందో మన వీధి తారూపం చేసిండు మీరు ఏమంటారు అని చెప్పాను అవును జీవన్ రెడ్డి గారు చెప్పేది కరెక్టే మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతుందో కేవలం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో ఉన్న వినియోగదారులపై మాత్రమే ఈ అదనపు కన్సర్మేషన్ డిపాజిట్ భారం వేస్తున్నాం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో ఉన్న వినియోగదారులపై ఇంకా వేయటం లేదు మేము తర్వాత ఏదైతుందో వాళ్ళ గురించి ఆలోచన చేస్తామని చెప్పండి అంటే మనం తెలంగాణ బిడ్డలం కాదానే అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆరంభమైంది ఈ కరీంనగర్ గడ్డ మీద అని చెప్పి అంటున్నారు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆరంభం కరీంనగర్ గడ్డ మీద కావడం జరిగిందో మరి టిఆర్ఎస్ పార్టీని తుదముట్టించేటటువంటి ఒక ఉద్యమం ఈ జగిత్యాల గడ్డ మీద ఆరంభమవుతుంది మా వ్యవసాయ రంగాల విద్యుత్ వినియోగదారులు పాపం ఎనిమిది 9 గంటలు ఇస్తామని చెప్పంటే వాళ్ళ టైం తెలుస్తుంది ఆ టైం ఆలో పోయేదో మోటార్లు పెట్టుకుంటున్నాయి
వీడు ఎప్పుడు కరెంట్ చేతనే ఎప్పుడు పోయిదన్నది వాడు ఇంత సౌకర్యం కాదుగా బాయికనే సౌకర్యం చేయాలి పోయాడు మరి కట్ట అయిపోయింది కథ అంటుండే నేను అడుగుతున్నా 24 గంటలు కాదురా అది కాని ముచ్చట నువ్వు ఎన్ని గంటలు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు 18 గంటలు ఇస్తావు 13 గంటలు ఇస్తావు మా నిర్ణీత వేళ ప్రకటించు అని చెప్పి అంటున్నా మేము అన్నారు 9 గంటలు ఇస్తా అని చెప్పినాం నువ్వు 5 గంటల దినంలో ఇయ్యాలకెళ్ళి ఇయ్యాలకి ఇస్తాను 4 గంటల రాత్రి వేళని ఇచ్చినాం మరి నువ్వు ఎప్పుడు ఇస్తావు ఏ ఇయ్యాలకి ఇస్తావు ఎస్సీ గారి కార్యాలయం ఏదైతున్నదో ఎస్సీ గారి వల్ల మా తెలంగాణ జగిత్యాల రైతాంగానికి నువ్వు విద్యుత్ సరఫరా ఏ వేళలో చేయబోతున్నావు మా నిర్ణీత వేళ ప్రకటన చేయో అది అమలు చేసే బాధ్యత కరీంనగర్ ఎస్సీ గారికి ఉందని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా ఇలా పొలాలు ఏదైతుందో నాట్లైనయే ఏదో దేవుని దయ వర్షాలు సమృద్ధి కురిచినాయి భూగర్భ జల మట్టం పెరిగి వచ్చింది వానకాలం పంట ఏదైతుందో అంత ఊత తిరుగుడు అటు ఇటు ఆశించిన పంట పొందలేకపోయినాం ఈ ఏసగర నాలుగు ఇత్తులు వస్తే ఇంత కనీసం వానకాలం పోయిన పెట్టుబడి దాన్ని సంపాదించుకుందాం అని చెప్పి అనుకుంటే వీడు కరెంట్ ఎప్పుడు ఇచ్చిందో ఎప్పుడు పోయిందండి దయచేసి విద్యుత్ శాఖ మీరు 18 గంటల ఇచ్చిన 13 24 అందుకో లక్షల 18 ఇచ్చిన సరేనా 13 ఇచ్చిన సరేనా వాడు 13 ఇచ్చిన సరే పోవే దినంలో 8 గంటలు ఇయ్యో రాత్రి 5 గంటలు ఏం విజయ్ దినంలో 8 ఇయ్యో రాత్రి 5 ఓ గంగన మా టైమింగ్ చెప్పు ఓ మాధవి 8 గంటలు ఇయ్యబ్బా రాత్రి 5 గంటలు వాడు బొందిస్తాడు ఆ నీళ్ళనే తల్లి గది అది సోయి ఉండాలి అవసరడా నీళ్ళు దైవానికి అందుకే ఏమంటున్నా ఓ 8-5 మంచిదే మాకు వేలను ప్రకటిస్తూ ఆ వేలను ప్రకారం ఇవన్నీ యాదవ విద్యుత్తు వినియోగం డిపాజిట్ అనేది ఏదైతుందో నిలుపుదల చేసే బాధ్యత ఎస్సీ గారి మీద ఉన్నది లేకుంటే ఈ ధర్నా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తూ అని చెప్పండి ఇవాళ ఏదైతున్నదో రేపు శాసనసభ శాసనమండలి సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా చెప్పంటాను నేను మళ్ళీ అదనపు విద్యుత్ వినియోగ బిల్లులు ఏదైతే సాధారణ సామాన్య వినియోగదారులపై భారం మోపే విధంగా మీరు తెరమేది ఇచ్చిందో దాన్ని నిలుపుదల చేపించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అంటే రైతాంగానికి ఏదైతుందో నిర్ణీత వ్యవ సరఫరా వేలను ప్రకటింపజేసి దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరి నిజంగా ఒక పిలుపుతో రైత అంటే ఇవాళ ఏదైతుందో మన కడుపు గాలి ఉన్నామే కడుపు గాలి ఉన్న కాబట్టి ఇంతమంది వినియోగదారులు ఏదైతుందో తరలి వచ్చిందని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పండి అందరం కూడా ఇవన్నీ ఎస్సీ గారి కార్యాలయానికి మరి వారు ఏదైతుందో మన వినియోగ పత్రాన్ని వారికి ఇచ్చి వారి స్పందన ఏ విధంగా ఉంటుందో దానిపై మన తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుందని చెప్పని నేను పేర్కొంటూ మిత్రులు లక్ష్మణ్ గారు గారి జిల్లా మేము శాంతియుతంగా ఒక సమస్యలపై చర్చిస్తాము వారి ఇచ్చే జవాబుతో మరి రెండు చదివించాము మేము ఏ విధమైనటువంటి అసాంఘిక పరమైనటువంటి కానీ మీ శాంతి భద్రతలకు వికాగ్రత మా విశ్వాసంలో మన అమ్మది తల్లి లేదు అందరం పోతాం అందరం వినియోగదారు మేము ఏదైతుందో మేము పోటీ కలిగి ఉంటాం వాటిని పోటీ రాహుల్ గాంధీ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్
మన మధ్యలో తీసుకొచ్చి ఈ మీరు కొత్తగా ఏదైతే అంశాన్ని మన ఇద్దరి మధ్య తీసుకొచ్చిందో ఇది మన ఇద్దరి మధ్య మళ్ళీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కావాలి. ఏకపక్షంగా నిర్ణయం చేసే అధికారం మీకు లేదు. అసలు మీరు ఏదైతే అదనపు కన్సంప్షన్ డిపాజిట్ నుంచి పట్టుండ్రో అసలు బేసికల్లీ ఒరిజినల్ డిపాజిటే లేదు, ఓన్లీ డెవలప్మెంట్ ఛార్జ్ ఉన్నది. కన్సంప్షన్ డిపాజిట్ అనేది లేదు మన ఇద్దరితో. ఇలా మన ఇద్దరి మధ్య కుదిరిన కాంట్రాక్ట్ ఒప్పందానికి అనుగుణంగా మేము కట్టుబడి మన ఇద్దరి మధ్య కుదిరిన కాంట్రాక్ట్ ఒప్పందం ఏదైతే ఉన్నదో కేవలం డెవలప్మెంట్ ఛార్జ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. మన ఇద్దరి మధ్య ఏదైతే కన్సంప్షన్ డిపాజిట్ అనేది లేదు. సప్లై సరిగా ఉండవు కానీ ఇప్పుడు సప్లై సరిగా ఉండడం వల్ల అందరూ ప్రజలు కొంతమంది కూడా చాలా ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు కాబట్టి దానికి సపోర్టివ్గా సార్ సార్ మీ సమర్థత మీద మీకు మీరు అనుమానం వ్యక్తం చేయకండి. మీరు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మీరు సమర్థవంతంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మీకు మీరు అసమర్థులు ఎందుకు చిత్రీకరించుకుంటారు సార్? అలా లేదు సార్, మీరు అసమర్థులు చిత్రీకరించుకోకండి. మీరు సమర్థులు, మీరు సమర్థులు, మీరు అదనపు విద్యుత్ వినియోగం అనేది మీ బిల్లు చెల్లిస్తున్నాం. ఈ క్వశ్చన్ ఆఫ్ డిపాజిట్ మధ్య కాంట్రాక్ట్ ఒప్పందం మధ్య ఇఆర్సీ కూడా ఇఆర్సీ దీన్ని యాక్ట్ చెప్పో ఒప్పందం చెప్పో నీ ఒప్పందం చెప్పవు ఆయన కూర్చుంటాడా? కన్సంప్షన్ డిపాజిట్ చెల్లిస్తున్నట్టు నాకు ఆధారం చూపెట్టండి. మీకు కన్సంప్షన్ డిపాజిట్ చెల్లిస్తున్న మీకు ఆధారం చూపెడితే నేనే మా వాళ్ళు ఒప్పిస్తాను, నేనే మా వాళ్ళు ఒప్పిస్తాను సార్. పెద్దవాళ్ళకి నేనేమంటున్నాను సార్, అంతా నిరుద్యోగం చేయండి. మీకు ఎగ్జామ్లో సదరన్ పవర్ డిస్ప్లే కంపెనీ లేదు, సదరన్ పవర్ డిస్ప్లే కంపెనీ లేదు ఇది. యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇట్ ఓన్లీ నార్థన్ పవర్ డిస్ప్లే కంపెనీ. ఏ తెలంగాణకు అంత తక్కువ వచ్చినారే నార్థన్ తెలంగాణ, ఇది ఏ జిల్లా మీది? మరి నువ్వు వరంగల్లో నీ జ్యోతి గింత కూడా పట్టింపు లేకుంటే ఎట్లాడే? కాదు సార్, మీది వరంగల్ జిల్లా, మన వరంగల్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. నువ్వు వరంగల్లో ఉండి నువ్వు వరంగల్ మీద భారం మోపుతావే? కాదు మీ నువ్వు దయచేసి ఎస్సీ గారు మీరంటే గౌరవం ఉన్నది సార్ మాకు. నువ్వు లేని అంశాన్ని ఏదైతే మా చదువురాదు అన్నట్టు లేని కన్సంప్షన్ డిపాజిట్ అదనపు కన్సంప్షన్ డిపాజిట్ అంటే ఏమన్నట్టే నువ్వు టెక్నికల్ గ్రాడ్యుయేట్ సాంకేతిక విద్య నీది, నేను బట్టి చదువునాది మాకు గద్దె తెలుగు అనుకుంటే ఎట్లా చెప్పడం కాదు నిలుపుదల ఒకటి సార్. ఈ రెండో అంశం ఏదైతే ఉందో 24 గంటల ముచ్చట మీ ప్రభాకర్ రావు తెరదించేసి ఈ నాకు శాత కాదు చెప్పేసిండు. 24 గంటల విద్యుత్ సరఫరా నాకు శాత కాదు, నాకు పొరపాటు అయింది. అంటే నీ అసమర్థత నేను ఎవరు చెప్పిన 24 గంటలు అది చెప్పి ఏమంటున్నావు సార్? మాకు 24 గంటలు అత్తుకో, మేము ఎన్నో 24 గంటలు అడగలేదు. మాకు ఎన్ని గంటలు ఇస్తావు ఎప్పుడిస్తావు? ఎన్ని గంటలు ఇస్తావు ఎప్పుడిస్తావు అది చెప్పడానికి నేను ఏదో కథ చెప్తే ఎట్లనే చెప్పండి. చెప్పాలి, చెప్పకుండా చెప్పండి సార్. అరే నువ్వు కరెంట్ ఇప్పుడు ఇచ్చేది చెప్పకుండా ఎట్లనే మేము ఇవాళ అత్తరం మీకు ఎరక మేము కొత్త ఉంటే ఆగబోయి. మీకు తెలియని అంశం కాదు ఈ రెండు అంశాలు మా కాలు ఉంది. అదన విద్యుత్ వినియోగం ఏదైతే డిపాజిట్ ఎంత ఉందో సారీ ప్లీజ్ డోంట్ టాక్. నేనేం నాకు ఇవాళ నాకు చాప్టర్ ఉందయా? నేను 24 గంటలు అక్కడే తప్పుతున్నా నా రాజకీయం మీద అన్ని నా కరెంట్ బిల్లు చెప్పకుండా ఎట్లనే మాట్లాడండి. టెలిఫోన్ ఉంది మీకు, మొబైల్ ఉంది, మాట్లాడండి. ఎన్ని గంటలతో చెప్పండి. ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ ఫర్ 24 అవర్స్. ఇవ్వండి రోజు వచ్చినాడు ఒకసారి సత్యనాయం కదా డబ్బులు పట్టుకుపోయి సార్. దయచేసి అంటూ నీ కాలు పట్టుకుంటామని పట్టుకుంటుంది, నీ కాలు పట్టుకోమని పట్టుకుంటా నేను ఎత్తుందో మాకు ఏ జాలకి ఎప్పుడు వచ్చాము.
మీరు ఎస్సీ మా జిల్లాకు మీరు ఉన్నత అధికారి పోలీసులో ఎస్పీ గారు ఎట్లనో విద్యుత్ శాఖ ఎస్సీ గారు అట్లా తెలుసుకొని చెప్తాను నేను కూర్చుంటా
అట్లాగే ఈ అదనపు విద్యుత్ సంబంధించింది నేను మా పై అధికారులకు నివేదిస్తా అంతవరకు తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చుడు అయితే సాధ్యం కాదు అని చెప్పండి సార్. అరే గానికి ఎంత మంది పేరు పట్టుకోండి వాగ్వ పాపం ఆయన ఇంత మర్యాదలో పడే మన దగ్గరకు వచ్చి వరంగల్ కూడా అయిపోయింది వేరే జిల్లా వాళ్ళు ఇంత రాకపోతుంటాయి లక్ష్మణ్ కాంగ్రెస్.